పాఠశాల ఉపాధ్యాయులు ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులు పూర్తి చేయాల్సినటువంటి TSF01 మాడ్యూల్ FLN మిషన్ పరిచయం యొక్క కోర్సులో ఈ యొక్క మొత్తం మన కోర్సు అవగాహన పునాది అక్షరాస్యత పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య అభివృద్ధి పునాది పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా మిషన్ యొక్క విజన్ FLN మిషన్ యొక్క ఇవన్నీ ఈ అంశాలతో కూడినటువంటి పూర్తి చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరిగా ఉన్నటువంటి యొక్క మదింపులో భాగంగా మనం ఇక్కడ క్విజ్ యొక్క సమాధానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మనకు వచ్చేటటువంటి 20 ప్రశ్నలలో కనీసం 14 ప్రశ్నలు అంటే 70% పూర్తి చేస్తే తప్ప మనకు సర్టిఫికెట్ రాదు. కాబట్టి ఈ యొక్క క్విజ్ యొక్క సమాధానంలో అవగాహనతోటి మీ యొక్క సర్టిఫికెట్ పొందుతారని ఆశిస్తూ ఈ యొక్క క్విజ్లో వచ్చేటటువంటి ప్రశ్నలను పరిశీలన చేద్దాం. జాతీయ FLN మిషన్ అనేది డాష్లోగా మన పిల్లలు అర్థం చేసుకొని చదవడం మరియు ప్రాథమిక గణిత మరియు సంఖ్య నైపుణ్యాలను సాధించడానికి ఒక ముఖ్యమైన అడుగు అంటే దీనికి సమాధానం 3వ తరగతి. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. పిల్లలందరూ ప్రాథమిక గణిత మరియు సంఖ్యా నైపుణ్యంతో పాటు డాష్ నేర్చుకోవాలని NEP 2020 ఆశిస్తుంది అంటే చదువుట మరియు రాయుట అనేటటువంటి సరైన సమాధానం. SDG 4.2 యొక్క లక్ష్యం వెనుకబడిన వర్గాలకు చెందిన మరియు వికలాంగులందరితో సహా అందరి బాలికలు మరియు బాలుర ఆరోగ్య పరిస్థితులు నాణ్యమైనటువంటి సంరక్షణ మరియు ప్రీ ప్రైమరీ విద్యకు 2030 నాటికి పొందగలరని నిర్ధారించిన లక్ష్యం పెట్టుకున్నారు. తద్వారా వారు ప్రాథమిక విద్యకు సిద్ధంగా ఉన్నారు అంటే దీనికి సమాధానము పూర్వ బాల్య అభివృద్ధి. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. FLN యొక్క లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో డాష్ 3లో సాధించడానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్రను పోషిస్తాయి అంటే ఇక్కడ మిషన్ 3 అనేటటువంటి సరైన సమాధానం. అదేవిధంగా డాష్ మరియు సంఖ్యలతో ప్రాథమిక కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం భవిష్యత్తులో అన్ని పాఠశాల విద్య మరియు జీవితకాల అభ్యసనానికి అవసరమైనటువంటి పునాది మరియు అనివార్యమైనటువంటి అవసరంగా ఏర్పడిన దీనికి చదువుట మరియు రాయట అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ ECCE యొక్క పూర్తి రూపము ఏంటి అంటే పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీ స్కూల్ విద్య ప్రీ స్కూల్ నుంచి ప్రారంభ ప్రాథమిక తరగతుల వరకు డాష్తో మెరుగైన పనితీరు మరియు మెరుగైన నిలుపుదల రేట్లను దారితీస్తుంది అంటే దీనికి సరైనటువంటి సమాధానం సున్నితమైన పరివర్తన. నెక్స్ట్, FLN కోసము సామర్థ్య పెంపు మరియు వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పాటు డాష్ బాధ్యత తీసుకోవాలంటే NGOలు FLN లక్ష్యాలు సాధించడానికి కింది వాటిలో ఏది వాలంటరీ పాత్ర కాదు అంటే పాలసీ రూపొందించడం అనేటటువంటిది. NEP FLN సాధించడానికి డాష్ వర్క్ గడువు విధించింది అంటే 2025 వరకు. పునాది అభివృద్ధి అభ్యసనం యొక్క దృష్టి డాష్ ఉంటుంది అంటే చదవడం పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధిపై ఉంటుంది. మధ్యాహ్న భోజన కార్యక్రమం NEP 2020. మధ్యాహ్న భోజన కార్యక్రమం NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ప్రిపరేటరీ తరగతులు కూడా విస్తరించబడింది. ఇక్కడ ప్రిపరేటరీ క్లాస్ అంటే 1వ తరగతి కంటే ముందు తరగతి సరైనటువంటి సమాధానం. నెక్స్ట్, పాఠశాల విద్య యొక్క పునాది తరగతిలో తగిన అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలను నిర్మించడం దీని లక్ష్యం అంటే ఇక్కడ పునాది అక్షరాస్యత సంఖ్యా మిషన్ యొక్క లక్ష్యం. FLN మిషన్ అనేది డాష్లో నైపుణ్యం పెంచుట కోసం జాతీయ కార్యక్రమం అంటే ఇది చదవడం అవగాహనతో చదవడం సంఖ్యాశాస్త్రంతో కూడినటువంటి వాటిలో నైపుణ్యం సాధించడం కోసం జాతీయ కార్యక్రమం. FLN కోసం ఒక జాతీయ మిషన్ డాష్చే ఏర్పాటు చేయబడింది అంటే విద్యా మంత్రిత్వ శాఖచే. ECCE పాఠ్యాంశాల ప్రణాళిక అమలు MOE మహిళల అభివృద్ధి శిశు అభివృద్ధి WCD ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం HFW మరియు గిరిజన వ్యవహారాల ద్వారా డాష్ నిర్వహింపబడుతుంది అంటే సంయుక్తంగా నిర్వహింపబడుతుంది. FLN మిషన్ మార్గదర్శకం ఎవరు అందించారు అంటే MOE.
నెక్స్ట్ ఎన్సీఆర్టీ దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా మెటీరియల్ అభివృద్ధి మరియు టీచర్ ఎడ్యుకేటర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా డాష్ లక్షణం సాధించడం ముఖ్యమైన పాత్ర పోషించింది అంటే పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం ఎఫ్ఎల్ఎన్ మిషన్ యొక్క విజన్ 2025 నాటికి ప్రాథమిక తరగతిలో డాష్ని నిర్ధారించడానికి అన్ని అంశాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించడం తద్వారా ప్రతి విద్యార్థి 3వ తరగతి పూర్తి అయ్యే నాటికి మరియు 5వ తరగతిలోగా చదవడం రాయడం మరియు సంఖ్యజ్ఞానం కావాల్సినటువంటి అభ్యసన సామర్థ్యాలు సాధించాలి అంటే ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ సార్వత్రిక సమపార్జన. నెక్స్ట్ ఎఫ్ఎల్ఎన్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం మిషన్ 3లో పాఠశాలలు డాష్ సాధించడానికి పనిచేస్తాయి అంటే పునాది అభ్యసన మరియు సంఖ్యా నైపుణ్యాలు. ఈ విధంగా మనకు 20కి 20 ప్రశ్నలు సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మన స్కోరు 20కి 20.